శ్లోకం వరకు జీవత్వాన్ని నిరాకరించి జ్ఞానమే ప్రధానం ప్రధానం కాదు జ్ఞానమే అంత్యం అంటే ద ఎండ్ ఈస్ జ్ఞానం ఇంకేది కాదు జ్ఞానమే అంత్యం జ్ఞానమే శ్రేష్టం జ్ఞానమే పరాకాష్ఠ అని ప్రతిపాదిస్తే ఒక సంశయం కలుగుతుంది బాగుంది మీరు అన్నట్టు దేహేంద్రియ మనోబుద్ధులు ప్రాణము ఇంద్రియాలు ఇవన్నీ కూడా కార్యకరణ సంఘాతాలు జడ పదార్థాలు ఇవన్నీ ఉదయం లేచేటప్పుడు అన్నింటినీ కట్టుకుంటున్నాం బయటికి వెళ్తున్నాం వ్యవహరిస్తున్నాం మళ్ళీ రాత్రి అయ్యేటప్పుడు ఇవన్నీ ఉపశమనం పొందుతున్నాయి అని పడిపోతున్నాయి ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మ స విజ్ఞేయ మాండూక్య ఉపనిషత్ చెప్పినట్లు ఇవన్నీ రిజాల్వ్ అయిపోతున్నాయి కానీ నా శరీరం పడిపోవచ్చు నా మనస్సు నా బుద్ధి నా ఇంద్రియాలు పడిపోవచ్చు నేను గ్రహించకపోవచ్చు కానీ నేను ఈ ప్రకృతిలోనే కదా ఉన్నాను ఈ ప్రకృతిని దాటైతే పోలేదు కదా ఇక్కడే కదా ఉన్నాను మరి ఈ ప్రపంచం ఉందా ఈ ప్రపంచం ఉండాలి కదా మరి ఇది ఉంది కనుకనే మళ్ళీ ఉదయం లేస్తున్నాను మళ్ళీ నా దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ తోడు చేసుకుంటున్నాను ప్రపంచంలో తొంగి చూసి వ్యవహారం చేస్తున్నాను అంటే నేను పడిపోయినా ప్రపంచంలో పడిపోతున్నాను నేను లేచినా ప్రపంచానికి మేల్కుంటున్నాను కాబట్టి ప్రపంచం అనేది ఉంది కదా నో డౌట్ మీరు అన్నట్టు శుద్ధమైనదే కానీ ప్రపంచం కూడా ఒకటి ఉంది కదా అనేటువంటి ఈ ద్వంద్వ భావన ఈ ద్వంద్వాత్మకమైనటువంటి భావన ఇక్కడ ప్రతి వ్యక్తిలోనూ కలగవచ్చు అంటే నో డౌట్ ఆత్మ ఉందండి ఆత్మశుద్ధమైనదే నేను కాదనండి స్వామీజీ కానీ ప్రపంచం ఒకటి ఉంది కదా అసలు దాని భావం ఏంటి దాని ఉనికి ఏంటి అసలు అనే ఈ గ్రహణం కలిగినటువంటి ఆ సంశయాన్ని నివృత్తి చేస్తూ ఇక్కడ ఆరో శ్లోకం అంటుంది సంసారల్యోహీ రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్య సద్భవే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సతి అసద్భవేత్ ఇక్కడ సత్యము అనే శబ్దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ శ్లోకంలో బాగా ఆలోచించండి అంటే ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని పరోక్షంగా ఇక్కడ చెప్తున్నారు ప్రపంచం యొక్క నిరాకరణ భౌతికంగా అంటే ఈ శ్లోకం ద్వారా ప్రపంచాన్ని నిరసిస్తూ ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి సచ్చిదానందస్వరూప కదా ఏంటి కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి అంటే సత్యము జ్ఞానము అనంతం కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా ఉపనిషత్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పరోక్షంగా బయటికేమో ప్రపంచాన్ని నిరసించడం కానీ అంతరం అంతరాంతరంలో ఈ శ్లోకం యొక్క మర్మం ఏంటంటే ఆ పరమాత్మ యొక్క సత్యత్వాన్ని జ్ఞప్తి స్వరూపాన్ని జ్ఞానాన్ని చైతన్యత్వాన్ని అలాగనే చిద్రూపాన్ని సత్యత్వము చిద్రూపము ఆనంత్యము అనంతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ రాబోయే శ్లోకాల్లో అందులో మొట్టమొదటిదేంటి సత్యం దాన్ని తీసుకున్నారు ఇక్కడ తీసుకుని ప్రపంచాన్ని ఎలా నిరసిస్తున్నారో చూడండి ఎలా ఖండిస్తున్నారో చూడండి ఎలా తీసేస్తున్నారు చిన్నది అలా తీసి ఇంత ప్రపంచాన్ని శంకర్లు అమోఘమైనటువంటి జ్ఞాన రాశి జ్ఞానపిండమైన అంటే మంచు ముక్కని మీరు ఎక్కడ ముట్టుకున్నా చల్లగా ఉంటుంది అంతే కదా నిప్పు కణికని ఎక్కడ పట్టుకున్నా వీడిగా ఉంటుంది అలాగనే శంకర్లు ఏది మాట్లాడినా అది పరమాత్మ తత్వానుసంధానం చేసే మాటే అవ్వాలి తప్ప ప్రపంచాన్ని ప్రతిపాదించేటువంటి మాట అయ్యే అవకాశమే లేదు అందుకనే ఆయన అద్వైత మూర్తి అంటే సత్యాన్నే మాట్లాడారు ఆయన ఏ మాత్రం కూడా లేచ మాత్రం కూడా ప్రపంచానికి ఇంత ఉనికి ఇవ్వలేదు ఆయన ఈ ప్రకృతికి అందుకనే శంకరులు అంటారు కాశీలో పండితులందరూ వాదన చేస్తూ ఉంటే శంకర్లు అది విని వెయ్యేలా ఇన్ని శాస్త్రాలు ఎందుకు ఒక్క మాటలో చెప్తాను శ్లోకార్థేన ప్రవక్ష్యామి పాఠాంతరం ఉంది అర్థశ్లోకేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి అంటే ఒక శ్లోకానికి నాలుగు చరణాలు అందులో మొదటి చరణం ఏంటి శ్లోకార్థేన ప్రవక్ష్యామి ఒక చరణం అయిపోయింది ఇంకో చరణం ఏంటి యదుక్తం గ్రంథకోటిబిహి రెండు చరణాలు అయిపోయింది అంటే సగం శ్లోకం అయిపోయింది అంటే సగం శ్లోకంలో చెబుతాను అని మొదటి లైను లైన్ ఏంటి యదుక్తం గ్రంథ కోటివిహి కోటి గ్రంథాలు మాట్లాడేటువంటి సారాంశాన్ని సగం శ్లోకంలో చెప్తానని సగం శ్లోకం అవగొట్టేశారు ఇంకెంతుంది సగం శ్లోకం ఉందంటే రెండు చరణాలు ఏం చెప్తారండి రెండు చరణాలు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర మిగతా సగం శ్లోకంలో అవగొట్టేశారు మొత్తం అందులో మిగతా సగం శ్లోకం కూడా లేదండి అసలు నిజంగా విచారణ చేస్తే ఎందుకని ఇప్పుడు అసత్యము అబద్ధము అని తెలిస్తే ఆ మాట పట్టించుకుంటామా మనం సత్యాన్నే కదా పట్టించుకుంటాం అందుకనే సగం శ్లోకం కూడా అక్కర్లేదు ఒకటే వాక్యం బ్రహ్మ సత్యం అయిపోయింది అంతే జగన్మిథ్య జీవుడు మిథ్య అసత్యం చెప్పక్కర్లేదు ఇంకా అసత్యం మిథ్య అంటే దాన్ని పట్టుకోం మనం అశుద్ధమైందని పట్టుకుంటాడు ఎవడన్నా వదిలి వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు అసత్యపు భాషలని ఇష్టపడతాడా ఇష్టపడడు సత్యాన్నే ఇష్టపడతాడు కఠినమైనా సరే సత్యాన్నే ప్రేమిస్తాం మనం తట్టుకోలేకపోయినా సరే సత్యాన్నే ప్రేమిస్తాం ఏముండోయి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు మీరు తట్టుకోలేకపోవచ్చు పర్లేదండి తట్టుకోలేకపోయినా నిజమే చెప్పండి నేను తట్టుకోలేకపోయినా ఏదో రకంగా కష్టపడైనా సరే ఒప్పుకుంటానండి అబద్ధం మటుకు చెప్పకండి అంటాడు తట్టుకోలేకపోయినా సత్యాన్నే ఇష్టపడతాం కానీ అసత్యాన్ని ప్రేమించం సుమి బాగుంది కదా అని అసత్యాన్ని ప్రేమించాం ఒప్పుకోదు బుద్ధి వీడు కూర కూరవచ్చు కానీ వాడి బుద్ధి మాత్రం బయట నుంచి వచ్చేటప్పుడు సత్యాన్నే కోరుకుంటుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అన్నారు మరి అలాంటప్పుడు ఎందుకయ్యా మీరు అసత్యపు భావాలతో బ్రతుకుతున్నారు సత్యమైన పరమాత్మను నేను చూపిస్తాను మీకు అన్న ఏకైక మూర్తి అద్వైత మూర్తి శంకరులు ఇంకెవ్వరూ చేయలేదు ఆ పని ఏ ఆచార్యులు మాట్లాడినా ప్రపంచానికి ప్రకృతికి భావాన్నిచ్చారు సగుణానికి భావాన్నిచ్చారు ప్రకృతికి భావాన్నిచ్చారు జీవుడికి భావాన్నిచ్చారు దేహేంద్రియ మనోబుద్ధులకి ఇచ్చారు వాళ్ళ గురుత్వానికి భావాన్ని ఇచ్చారు శిష్యుడంటే భావాన్ని ఇచ్చారు కానీ శంకర్లే న శాస్తా న శిష్యో న గురు నైవ శిష్య గురువు లేడు శిష్యులేడు అవతలికి అన్నాడు ఆయన దేని నిలుపుకోలేదు ఆయన అంతామిథ్య అంటే మళ్ళీ గురుడు ఒకటి సత్యం ఏంటి ఈ శిష్యుడు ఒకటి సత్యం ఏంటి విరిపించేవాడు అది జీవుడే లేడన్న తర్వాత ఇంక గురువు ఎక్కడ ఆ స్థాయికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని కూడా తొలగించారు ఆయన అందుకని అద్వైతమూర్తి శంకరులు ఆయన మాట్లాడే ఏ మాట అయినా పరమాత్మ తత్వాన్ని పరమాత్మ సత్యాన్ని ఆ ఉనికిని ప్రతిపాదన చేస్తాయి ఏ మాత్రం లీనియన్స్ ఇవ్వరు ప్రపంచానికి జీవత్వానికి దేహేంద్రియ మనోబుద్ధులకి సంసారానికి ఇంత అవకాశం కూడా ఆయన ఇంత ఉనికి కూడా ఇవ్వరు కళలో కూడా ఆయన ఉనికి అందుకనే ఆయన సిద్ధాంతం ఈరోజుకి పటిష్టంగా నిలబడింది సత్యం దాన్నే మాట్లాడతాను మీకు ఇష్టమైతేనే లేకపోతేనే ఏదో రోజు ప్రేమిస్తారు మీరు ఏదో రోజు ఆ సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు శంకరుల యొక్క స్థితి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు సంసార స్వప్నతుల్యోహి బాగా చూడండి ఈ శ్లోకాలన్నీ ఎలా ఉంటాయంటే పై పైకి ఒకలా కనిపిస్తుంటాయి లోపల చాలా మర్మగర్భితంగా ఉంటుంది రాగద్వేషాది సంకుల సరే ఈ సంసారం ఎలా ఉందండి స్వప్నతుల్య సంసార ఒక ఆయన అడిగాడు స్వామీజీ సంసారం అంటే డెఫినేషన్ ఏంటండి నాకు క్విక్గా చెప్పండి అన్నాడు ఈ క్విక్ 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 చూసారండి వీళ్ళతో చాలా ఇబ్బంది తట్టాలి సడన్గా నేనేమన్నానంటే ఓకే వెరీ గుడ్ మంచి ప్రశ్న వేశావు దిస్ ఈజ్ సంసారా ఈ సం సారా ఇట్ ఈస్ నాట్ ఫుల్ సారా ఓకే అర్థమైందా దీంట్లో కొద్ది సారమే ఉంది అది దేనిది చెరుకు గడలో తీపి దేనిది చెరుకుది తీయదనం వేరుగా లేదు అలాగనే ఈ సంసారంలో కూడా ఆ మాత్రం సారం దేనిది పరమాత్మను ఆశ్రయించింది కనుక దానికి ఆ విలువ వచ్చింది ఆ సంసారం అది లేకపోతే మనం అసలు పట్టించుకునే కాబట్టి సంసారం ఏమిటండి అని అంటే సంసార స్వప్నతుల్యోహి ది సంసార ఈ కనిపించేటువంటి సంసారము సంసారము అంటే ఏం తెలుసండి సంసారము అంటే సంస్కృతాన్ని సరిగ్గా పరిశీలన చేస్తే ఇక్కడ అర్థమవుతుంది సం పూర్వక అంటే అది తీసేస్తే ఆ ప్రత్యాయాన్ని తీసేస్తే ఆ ఉపసర్గం తీసేస్తే మనం సమ్ అనేటువంటి ఉపసర్గం తీసేస్తే సారహ అని ఉంది కదా సృ అనే ధాతు నుంచి పుట్టినది సృ అంటే ఏం తెలుసండి పాకడం ఇలా పాకడం ఆ సిరు అనే ధాతువు నుంచి వచ్చిందే సర్ప సర్పం అక్కడి నుంచి వచ్చిందే అది అలా పాకుతూ ఉంటుంది అలాగనే శృ అంటే అర్థం ఏంటంటే పాకడం ఇలాగ వెళ్ళిపోవడం మనకు కూడా అర్థం పర్థం లేకుండా వెళ్ళిపోతున్నాం దట్ ఈస్ కాల్డ్ సంసార ఇది నిజమా ఇది అబద్ధమా ఇది సత్యమా ఇది అసత్యమా ఇది యథార్థమా అయథార్థమా ఆలోచించకుండా వెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతుంది మనల్ని ఏమీ తెలియకుండానే మనల్ని అలా ఇడిచికిపోయి లాక్కుపోయి 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 అక్కడ నిలబడుతుంది ఆ తర్వాత గోకుని ఇంటిది ఎక్కడికో వచ్చేసే ఏదో చేసేస్తున్నానే అనిపిస్తుంది అది సంసారం మనకు తెలియదు అలా 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 వెళ్ళిపోతాం దాని అలవాటు ఎలా వెళ్ళిపోతామంటే బస్సులో కూర్చుని అనుకోండి మీరు అలా మంచి చల్లటి గాలి వస్తుంది కళ్ళు మూసుకుంటారనుకోండి అలా వెళ్ళిపోతుంది బస్సు ప్రయాణం చేసేస్తుంది మీరు చేరవలసిన గమ్యానికి ఎక్కడికైతే అనుకున్నారో అక్కడ దాటిపోయి నిద్రపోతారు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటారు ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయానండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసేవండి అని అంటారు అలాగనే ఇది కూడా అంతే ఇది ఒక మంచి వాహనం కూర్చున్నారు ఆ జీవుడు ఏం చేస్తున్నాడు హాయిగా పడుకున్నాడు శుభ్రంగా లోపల దేంట్లో అజ్ఞాన కలుషం జీవం ఈ శరీరమైన బస్సులో పడుకున్నాడు చల్లగా సంసారం హాయి హాయి సుఖాలన్నీ వస్తుంటే ఇదే సత్యం అనుకుని వాటిని అనుభవించి పడుకున్నాడు అజ్ఞాన నిద్రలో పోతా ఉంది వాడు చేరవలసిన గమ్యం ఒకటైతే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు లేచి చూస్తే ఏమిటి ప్రయోజనం ఏముడు పద అంటాడు వాడు అందుకనే ఇక్కడ శంకర్లు అంటున్నారు సంసారహ స్వప్నతుల్య హి ఇండీడ్ హి అంటే వై తు హి ఈ పదాలన్నీ కూడా సంస్కృతంలో నొక్కుతుంది ముందు భావాన్ని నొక్కి చెబుతుంది స్వప్న తుల్యమే ఒక రకంగా చెప్పాలంటే తుల్య శబ్దం కూడా అక్కర్లేదు హీ అని వాడిన తర్వాత స్వప్న హాహీ అంటే ఈ ప్రపంచం స్వప్నమేనయ్యా ఒక కళ కళ ఇది అది ఎలాగండి కళ అంటున్నారు ఆహా ఇప్పుడు మనం మేలుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం మీరు నిద్రపోతే కళ వస్తుంది ఆ కళలో మీరేమైనా అబ్బబ్బా ఇది నిజం అది అబద్ధం ఇన్ని ఆలోచనలు ఉన్నాయా కళలో మీరు ఏం చేస్తారు దాన్ని నిజమనే అనుభూతి పొందుతారు బాగా చూడండి కళని నిజంగా భావించి అనుభవిస్తుంటారు మళ్ళీ మేలుకున్న తర్వాత ఆ కళ ఏమైపోయిందో అందులో మనుషులు ఏమైపోయారో ఆ ప్రపంచం ఏమైపోయిందో అసలు తెలియనే తెలియదు పోతుంది దీంట్లోకి వచ్చేస్తారు దీన్ని నిజంగా అనుభవిస్తారు మళ్ళీ ఇది ఏమైపోతుందో తెలియదు మళ్ళీ కలలోకి వెళ్ళిపోగానే వేరే ప్రపంచం వేరే మనుషులు వేరే ఊహ వేరే భావాలు అసలు ఏది కరెక్ట్ అండి మేలుకున్నప్పుడు ఇది కరెక్ట్ అంటున్నారు పడుకొని కలగంటున్నప్పుడు అది కరెక్ట్ అంటున్నారు రెండు సత్యాలు ఉంటాయా ఈ లోకంలో అసత్యాలు అనేకం సత్యం ఏకం ఏకం సత్ బహుదా వదంతి ఆ బహుదా అన్నీ ఏంటి వదంతులు అవన్నీ వదంతులే బహుదా అనేది వదంతులు సత్యమేమిటి ఏకం బాగా ఆలోచించండి ఇప్పుడు ఈ స్థితి కరెక్ట్ అంటారా స్వప్నం కరెక్ట్ అంటారా నిర్ణయించుకోలేకపోతున్నాం శంకర్లు అంటారు రెండు అబద్ధాలే ఎందుకు మేలుకున్నప్పుడు ప్రకృతితో మమేకమై బ్రతుకుతున్నావు పడుకున్నప్పుడు ఊహాప్రపంచంతో బ్రతుకుతున్నాం కాబట్టి ఇవి రెండు ఏమిటయ్యా ఇవి రెండూ కూడా కాల్పనికములే కల్పితములే స్వామీజీ బాగుందండి ఇక్కడ ఒక ప్రశ్న నా కళ అంటే నేను కల్పించుకున్నది నో డౌట్ నేనే కల్పించుకున్నాను నా ఈ ప్రపంచం నా కల్పన కాదు కదా ఈ ప్రపంచం ఏం తెలుసా రాగద్వేషాది సంకుల ఇది నీ కల్పన కాకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకో ఈ ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో దృశ్యమాన జగత్ ఎద్యది ఇదంతయా గృహ్యతే ఇది 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 అని గ్రహించే గ్రహించేటువంటి జగత్ ఏదైతే ఉందో అందుకనే మన పూర్వీకులు మంచి మంచి పేర్లు వాడుతారు జగత్ అంటే ఎంత గొప్ప అర్థం జగత్ అంటే జ అంటే పుట్టుట గ అంటే గమ్ అనేటువంటి ధాతు పోవుట అంటే పుట్టుట పోవుట పుట్టుట పోవుట ఇదే జరుగుతుంది కనుక దీనికి పేరు జగత్ అని పేరు పెట్టారు పుడుతుంది పోతుంది పుడుతుంది పోతుంది ఎలాగా స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సతి అసద్భవేత్ ఇప్పుడు స్వప్న ప్రపంచంలోకి వెళితే ఈ ప్రపంచం పోయింది ఈ ప్రపంచంలోకి రాగానే కళ్ళు తెరిచి చూడగానే ఆ ప్రపంచం పోయింది కళ్ళు మూస్తే ఒకటి కళ్ళు తెరిస్తే ఒకటి ఇన్ని రకాలుగా ఉన్నాయనంటే ఇది అబద్ధము కానీ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అది అబద్ధం అనిపిస్తుంది కళ్ళు మూసుకున్నప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది ఇది అబద్ధం అనిపిస్తుంది కదా స్వకాలే సత్యవత్ భాతి ప్రబోధే సతి అసద్భవేత్ జాగ్రత్ ప్రపంచానికి మేలుకుంటే స్వప్న ప్రపంచం అబద్ధమైపోతుంది జాగ్రత్తే కరెక్ట్ అనిపిస్తుంది కళ్ళు మూసుకొని స్వప్న ప్రపంచానికి మేలుకుంటే జాగ్రత్ ప్రపంచం అబద్ధం అనిపిస్తుంది స్వప్న ప్రపంచమే కరెక్ట్ అనిపిస్తుంది ఇవి రెండు ఏమిటయ్యా ఈ రెండు ఏమిటి అసలు రాగద్వేషాది సంకుల రాగము ద్వేషము అంతే బాగా ఆలోచించండి మనం ఈ లోకంలో దేన్ని చూసినా అందులో ఉండేది పంచభూతాలే కానీ బాగా ఆలోచించండి ఒకదాన్ని ఇష్టపడుతున్నాం ఒకదాన్ని ద్వేషిస్తున్నాం అంటే ఇష్టత ఆ పంచభూతాల్లో లేదు ద్వేషము అయిష్టత ఆ పంచభూతాల్లో లేదు అది పంచభూతాలే ఒకవేళ పంచభూతాల్లో కనుక ఇష్టాయిష్టాలు ఉన్నాయనుకోండి ఆ ఇష్టాయిష్టాలు ప్రతి పంచభూతాల్లోనూ వచ్చేయాలి ఏదైనా ఇష్టమో అయి ఉండాలి లేదా అయిష్టమన్నా అయి ఉండాలి ఒకటే ఉంటుంది అక్కడ అర్థమైందా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నారు ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఇష్టత అనిష్ అయిష్టత అనేటువంటిది మా ఇద్దరిలో లేదు సుమి మీ యొక్క బుద్ధిలో నా పట్ల అనుకూలత ఉంటే ఇష్టం వస్తుంది ఆ పక్క వ్యక్తి పట్ల ప్రతికూలత ఉంటే అయిష్టం వస్తుంది కాబట్టి అనుకూలతలు ప్రతికూలతలు ప్రపంచంలో లేదు నీ మనస్సులో ఉంది కాబట్టి ఇది మనస్సులో పుట్టినటువంటి సంకులం ఇది ఏం సంకులం రాగద్వేషాది సంకుల బాగా ఆలోచించింది స్వామీజీ నాకు అదంటే చాలా ఇష్టమండి ఎందుకంటే నేను చెప్పినట్టు అండి పాపం మా అమ్మాయండి నేను చెప్పినట్టు ఉంటుందండి వీడున్నాడండి వీడికి అర్థం కాదు మేము చెప్పినా వినిపించుకోడండి ఆయన గురించి ఆలోచిస్తుంటేనే అసలు వాడు గుర్తుకొస్తేనే చిరాకండి ద్వేషాది రాగద్వేషాది సంకుల దీనికి కౌంటర్ ఇచ్చాడు పరమాత్మ భగవద్గీతలో నమే ద్వేష న ప్రియ అంటే అర్జున నాకు రాగద్వేషాలు లేవు రాగద్వేషాలు ఉన్నాయంటే అక్కడ జీవుడు జీవత్వం ఉన్నట్టే రహితమైతే అది దైవమైనట్టే నాకు దేని పట్ల ద్వేషము లేదు దేని పట్ల ప్రియత్వం లేదు అంటే నేను ఈ ప్రకృతిని రాగద్వేష బుద్ధితో స్వీకరించట్లేదు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ఆత్మ రహితమై ఈ ప్రపంచాన్ని స్వీకరించినప్పుడు అసలు ఇక్కడ కర్తృత్వం భోక్తృత్వం ఏ ఉండవండి ఇంక అసలు చాలా సింపుల్గా ఉంటుంది బాగా ఆలోచించండి రాగద్వేష వియుక్తమై ఉన్నప్పుడు కానీ ఈ ప్రపంచం రాగ రాగద్వేషాలని పుట్టించడానికి మంచి యోగ్యత ఉంది అర్థమైందా రాగద్వేషాలని పుట్టించడానికి యోగ్యత ఉంది బాత్రూములో మలమూత్ర విసర్జనకు యోగ్యత వంటగదిలో వండుకునేదానికి యోగ్యత బెడ్రూమ్లో పడుకునేదానికి యోగ్యత డైనింగ్ హాల్లో కూర్చుని భోంచేసేదానికి యోగ్యత అలాగనే ఒక్కొక్క స్థానానికి ఏ రకంగా కొన్ని యోగ్యతలు ఉంటాయో అలాగనే ఈ ప్రపంచానికి ఒక యోగ్యత ఉంది ఆ ప్రపంచాన్ని చూసిన వాడిలో ఆ మనస్సులో రాగద్వేషాలు కలిగే యోగ్యత చక్కగా ఉంది దానికి అసలు ఈ ప్రపంచానే చూడలేదనుకోండి స్వామీజీ ఇంకెక్కడికి రాగద్వేషం అలా ఉండిపోమంటారా హాయిగా ఉండు దానికి ఏం చేయమంటారు ఏం అక్కర్లేదు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటి కొడితే అయిపోయి ఇక నీకు ప్రపంచం గుర్తుండదు ఎవడివో ఎవడివో ఇంకెవడువో నువ్వు నీకు ఏం ఉండదు ఇంక అలా పడుకుని ఉంటావు వెంటిలేటర్స్ మీద ఏం ఉండదు అలా కా స్వామీజీ నేను మేలుకొని ఉండాలి బ్రతికుండాలి కానీ ఈ రాగద్వేషాలు ఉండకుండా ఈ ప్రపంచాన్ని నేను ప్రపంచం చేత నేను బాధపడకుండా ఉండాలి ఉండొచ్చు ఎలాగా ఇదిగో గుర్తించు సత్యాన్ని యథార్థాన్ని గుర్తిస్తే ఈ ద్వంద్వలు అంటదు యథార్థాన్ని గుర్తించినంత వరకు ఈ ద్వంద్వాలు అంటుతూనే ఉంటాయి ఎలా గుర్తించాలండి ప్రబోధే సతి అసద్భవేత్ ఎలాగైతే స్వప్నం నుండి మేలుకుంటే ఆ కళ మనం నవ్వుకుంటూ ఆరేరే ఇప్పుడే వెంటాడి వెంటాడి పరిగెత్తించారు పోలీసులు నన్ను నేను ఎక్కడో దొంగతనం చేశాను అనవసరంగా పరిగెట్టాను అక్కడ ఒకసారి లేచి చూస్తే ఇంటి మీద బెడ్డు మీద హాయిగా ఉంటాడు భార్య కాఫీ పట్టుకొస్తుంది ఇదేంటిది ఇప్పుడే పోలీసులను తనుకున్నారు పరిగెట్టారు నేను ఇంత ఆగర్భ శ్రీమంతుణ్ణి ఇది ఏంటరా బాబు పరస్పర విరుద్ధం ఇది బాగా ఆలోచించండి పగలు సాయంత్రం ఏంటంటే ఒక పెద్ద డిన్నర్కి వెళ్ళాడు ఒక ఆయన వెళ్ళి అంతా తిన్నాడు ఓ పెట్టిందంతా తినేశాడు ఆబా ఇంకా అసలు కకృతి పడిపోయి తినేశాడనమాట పీకల దాకా ఉంది పాపం ఆయాసం వచ్చింది ఏదో కొంత ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు నిద్రపోతే ఒక కల వచ్చింది పది రోజులుగా తిండి లేదు బికారి వెద బట్ట లేదు కట్టుకునేదానికి ముష్టిత్తుకుంటున్నాడు ఎవడు చీపో అంటున్నారు అందరూ బాధపడిపోతున్నాడు అక్కడ ఇక్కడేమో పీకల దాకా తిన్నాడా అక్కడ చూస్తేనేమో ముష్టి కిందన కళలో ఏమో పోలీసులు తరువుకుంటున్నారా మేలుకుంటేనేమో ఆగర్భ శ్రీమంతుడా అసలు ఏది కరెక్ట్ ఇది ప్రబోధే సతి అసద్భవేత్ ఆ ముష్టిెత్తుకోవడం ఇవన్నీ కూడా చూశాడు చీచీ చీ 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 అనుకున్నాడు వెంటనే కల చెదిరిపోయింది మేలుకున్నాడు ఇంకా పులితేనుపులు ఉదయాన్నే కూడా రాత్రి తినేది ఇంకా అప్పుడు అనుకున్నాడు రాత్రి తిన్నదే ఒక్క మొక్క కూడా అరగలేదు ఇప్పుడే ముష్టెత్తుకున్నట్టు కనిపించింది చిచ్చి చిచ్చి కళ అబద్ధమే అనుకున్నాడు ఎలాగైతే నువ్వు మేలుకుంటే జాగ్రత్త అవస్థకు వస్తే కళ అంతా కూడా అబద్ధమని తీసిపారేస్తున్నావో అలాగనే ఇది జాగ్రత్త అవస్థ కాదు సుమా ఇది ఏమాత్రం జాగ్రత్త అవస్థ కాదు అసలు సత్యానికి కనుక నువ్వు కళ్ళు తెరిస్తే ఒక్కసారి యథార్థమేంటో అక్కడ మేలుకుంటే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత నిబోధత నిబోధత అంటే నిశ్చయంగా ఆ బోధను పొందు నిశ్చయమైనటువంటి ఆ బోధను పొందు ఏమిటి నీ స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తే ఏమిటి ఆ స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అదే పరమాత్మ స్వరూపం అది దాన్ని గుర్తిస్తే ఇవన్నీ పోతాయి ఈ జాగ్రత్త కూడా పోతుంది బాగా ఆలోచించండి ఏమండి దానికి ఏమైనా ఉపమానం ఉందా ఎందుకు లేదు స్వప్నాన్ని జాగ్రత్తలో కొట్టేస్తున్నాం ఈ జాగ్రత్త స్వప్నాలు రెండూ కూడా సుషుప్తిలోకి వెళితే రెండూ పోతున్నాయి అక్కడ ఏమీ లేదు అసలు కానీ గుర్తుపెట్టుకోండి ఏమీ లేదని చెప్పకండి ఏమీ లేదు కానీ హాయిగా ఉన్నాను ఎలా ఉన్నాను శాంతం శివం స ఆత్మ ఆత్మస్వరూపమై సచ్చిదానంద స్వరూపమై హాయిగా ఉన్నాను అక్కడ అది ఎందుకు నాకు మారిపోతుంది మనస్సు పైకి లేచింది మనస్సు లేవగానే నేను అనేటువంటి వాడు లేచాడు ఆ నేను లేవగానే మనకు ఎలాగైతే బయటికి లేవగానే కళ్ళు తెరుస్తామో రెండు కళ్ళు అలాగనే ఆ నేనుకి రెండు కళ్ళు ఉన్నాయి ఏం తెలుసండి రాగద్వేషము అనే రెండు కళ్ళు ఉన్నాయి వాడికి వాటిని వేసుకొని కళ్ళు తెరుస్తున్నాడు వాడు తెరిచి అన్నిటిని లోపల అన్నింటినీ జురుకుంటున్నాడు నొల్లుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు సత్యాన్ని గ్రహించవయ్యా అది సత్యస్వరూపం అది బాగా ఆలోచించండి ఆ శబ్దం వాడడంలో మనకు అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శకం చేస్తున్నారండి సత్యం అంటే ఏంటి స్వే మహిన్ని తిష్టతి ఇది సత్ చాలా డెఫినేషన్స్ ఇచ్చారు స్వే మహిని తిష్టతి ఇది సత్ సత్యం అంటే దేని మీద ఆధారపడదు దానికి ఆధారం అక్కర్లేదు అదే దానికి ఆధారం అదే వ్యక్తమవుతుంది బాగా ఆలోచించండి సత్యానికి ఏది ఆధారం అక్కర్లేదు అసత్యానికే ఆధారం కావాలి బాగా ఆలోచించండి కుండకు మట్టి ఆధారం కావాలి కానీ మట్టికి కుండ అక్కర్లేదు ఆధారం ఏ ఏ పదార్థం అక్కర్లేదు బంగారా ఉంగరానికి బంగారం ఆధారం కావాలి కానీ ఉంగరానికి బంగారమో చైనో బ్రేస్లెట్ అవసరం లేదు ఆభరణాలు లేకపోయినా బంగారం హాయిగా ఉంటుంది బంగారంగా అందుకనే మనల్ని అందరినీ ఎవరైనా పెద్దలు పలకరించేటప్పుడు ఉంగరం బ్రేస్లెట్టు కమ్మలు పలకరించరు బంగారం అంటారు అంటే ఓ సత్యస్వరూపమా అని పెద్దవాళ్ళ యొక్క పలకరింపు లేకపోతే ఏమంటే ఉంగరం పోగులు కమ్మలు మట్టెలు గాజులు అని ప పలకరించవచ్చు కదా ఏ అలా ఎందుకు పలకరించరు అవన్నీ అసత్యాలు ఏమని పిలుస్తారు సత్యసాయిబాబా ఉన్నారే ఆయన ఎవరైనా దగ్గరికి వెళితే ఏం బంగారం బాగున్నావా అంటే పిచ్చి వాడు అనుకున్నాడు బంగారం అనగానే అబ్బా నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కేడిఎం ఏమో పిచ్చివేదవాడు బంగారం అంటే ఓ సత్యస్వరూపమా సత్యాన్ని తెలుసుకో అని చెప్పడం పెద్దవాళ్ళ యొక్క పలకరింపులో సత్యత ఉంటుంది ప్రాపంచిక దృష్టిని దాని మీద పెట్టకూడదు మనం పరమాత్మ స్థితిని ప్రతిపాదన చేస్తారు వాళ్ళు ఎందుకని ఆ స్థితిలో ఉన్నవాడు అలా కాదండి ఏది తింటే అదే తిరెనిపుతాం మనం వీడు ప్రపంచాన్ని తినేవాడు ప్రపంచాన్ని తిరేంపుతాడు మైకు ముందు పరమాత్మ అనుభూతి పొందినవాడు మాట్లాడే ప్రతి భాష ప్రతి అంశ ప్రతి భావంలోనూ పరమాత్మ ప్రతిబింబిస్తుంటాడు కదా కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి సత్యము అనంటే గుర్తుపెట్టుకోండి ఒకటే డెఫినెషన్ స్వే మహిమ్ని తిష్టతి ఇది సత్ స్వే అంటే తన యందు మహిమ్ని ఉనికి తిష్టతి ఉంది తన ఉనికే తనకు ఆధారం కానీ పరవస్తువు లేదు ఇన్ఫ్యాక్ట్ సత్యానికంటే రెండో వస్తువు ఇంకొకటి లేదు ఏదైనా ఒకటి ఉందని అంటే అది సత్యం మీదనే ఆధారపడాలి అది కూడా నిజం కాదు ఊరికినే అలా ఉంది ఎలాగా బాగా ఆలోచించండి శంకర్లు అంటారు సత్యానికి ఏ వస్తువు యొక్క ఆధారం అక్కర్లేదు వస్తువుకి మాత్రం సత్యం మీద ఆధారపడి ఉండాలి కానీ ఆ వస్తువు శాశ్వతమ ఏది ఆధారపడిందో గుర్తుపెట్టుకోండి అది ఒకరోజు పడిపోతుంది ఏది ఆధారమో అదొక రోజు పడిపోతుంది ఉంగరం బంగారం మీద ఆధారపడింది కాబట్టి ఉంగరం ఒకరోజు నలిగిపోతుంది విరిగిపోతుంది కరిగిపోతుంది కానీ బంగారం దేని మీద ఆధారపడలేదు కనుక ఉంగరంగా ఉన్నప్పుడు ఉంది ఉంగరం కరిగిపోయిన తర్వాత ఉంటుంది త్రికాలేపి తిష్టతి ఇది సత్ ఎల్లవేళలా ఉంటుంది సత్యం అనేది దాని యొక్క ఉనికి దానిపైనే ఆధారపడి ఉంటుంది అదే తన ఉనికిని చాటుకుంటుంది తన ఉనికి గురించి ఇంకో దాని మీద ఆధారపడదు అందుకనే మన శాస్త్రకారులు అంటున్నారు భార్య లేకపోతే నేను లేనేమోనండి పిల్లలు లేకపోతే నేను లేనండి భర్త లేకపోతే మేము బతకలేమండి ఇల్లు లేకపోతే ఉండలేమండి డబ్బు లేకపోతే మేము లేవండి జబ్బు లేకపోతే మేము లేవండి బట్టలు లేకపోతే మేము లేవండి ఈ ఉద్యోగం వ్యాపారం లేకపోతే మేము లేవండి తెలంగాణ వచ్చుడో లేకపోతే కేసీఆర్ చచ్చుడో లేకపోతే ఈలోగా ఉన్న వాళ్ళందరూ పుచ్చుడో అయి నాన్ సెన్స్ అంత స్వే మహిన్ని సత్ దేని మీద ఆధారపడి ఉండదండి స్వరూపం అంటే స్వస్మిన్నేవ రూప స్వస్య రూప అది తనదే తానే ప్రకాశిస్తుంది ఆ ప్రకాశంలో ఇవన్నీ పరప్రకాశాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇంద్రియాలు దేహం అందులో మాంసము ఎముకలు రక్తము నాళాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి ఇందులో మంచి ప్రకాశిస్తుంది ఇందులో చెడు ప్రకాశిస్తుంది బాగా ఆలోచించండి కింద చూస్తే మలమూత్రాలు ప్రకాశిస్తున్నాయి బుద్ధిలో జ్ఞానము ప్రకాశిస్తుంది అంటే ఆత్మకి ఇష్టము అనిష్టమనేటువంటిది లేదు తన ప్రకాశిస్తుంది ఆ ప్రకాశాన్ని ఎవరు పుచ్చుకుంటే అవన్నీ ప్రకాశింపబడతాయి మనకే రాగద్వేషాలు దేనికి మనస్సుకి బాగా ఆలోచించండి అందుకని ఈ సాధనంతా దేనికి మనస్సుకి ఎందుకని ఈ రాగద్వేషాలని తొలగించుకోవడం కోసమే ఈ సాధన ఒక్కసారి మనస్సు ఆ రాగద్వేష రహితమైందనుకో అంటే రాగద్వేషాలు పోవు ఉంటాయి ఈరోజు వస్తుంది మూడో అధ్యాయంలో కర్మయోగంలో రాగ ద్వేషో వ్యవస్థితో ఈ లోకంలో ఎవడైనా సరే శంకరాచారులైనా నాకు రాగద్వేషాలు లేవన్నారంటే మనం ఒప్పుకోక్కర్లేదు నో డౌట్ శంకర్లు ఇంత ప్రతిపాదన చేసిన శంకర్లు కూడా నాకు రాగద్వేషాలు లేవంటే మనం ఒప్పుకోవద్దు బాగా ఆలోచించండి రాగద్వేషాలు ఉంటాయి శంకరులకు కాదు కింకరులకు కాదు ఎవరికైనా సరే కానీ వాళ్ళు రాగద్వేషాల యొక్క వశంలో ఉండరు రాగద్వేషాలు వాళ్ళ వశంలో ఉంటాయి అది తేడా అదే తేడా రాగద్వేషం అనేది ప్రకృతి యొక్క ద్వంద్వం అది మాయ యొక్క స్వరూపం రాగద్వేషం మాయ అంటే శరీరం ఉన్నంత వరకు మనస్సు ఉన్నంత వరకు రాగద్వేషం ఉంటుంది అంతే అంతే ఇప్పుడు నా శరీరం వరకు ఈ చర్మం ఉంటుంది అంతే కదా ఈ చర్మం అంతా ఊడపికేసుకుని అవుతుందా ఉన్నాను అంటే ఈ శరీరం ఉంటుంది అలాగనే మనం బ్రతికున్నంత వరకు దేహేంద్రియ మనోబుద్ధులు ఉన్నంతవరకు రాగ రాగద్వేష వ్యవస్థితో కృష్ణుడు అంటాడు తయోహవశం నాగచ్చే తౌహ్యస్య పందినో కాబట్టి ఈవినింగ్ అది మనం డిస్కషన్లో చూద్దాం అది ఎలా ఉంటుంది కర్మయోగం తీసుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించింది ఆ రాగద్వేషాది సంకులత్వం ఏదైతే ఉందో అంటే సంకులత్వం అంటే తెడ్డెట్టి తెప్పడం అనమాట కలిపెట్టడం అలాగా పెద్ద డీసులో ఒక వెయ్యి మందికి సాంబార్ పులుసు చేస్తున్నారనుకోండి ముక్కల పులుసు ఈ వండేవాడు ఏం చేస్తాడు అదంతా పోసి నీళ్లు పోసి చింతపండు నీళ్లు పోసి ఉప్పేసి పసుపేసి మొక్కలేసి అవ్వేసి ఇవ్వేసి పిండి రుబ్బి పోసి అన్నీ చేసి తిడ్డెట్టి తిప్పుతూ ఉంటాడన్నమాట మధ్యలో కలిపెడుతుంటాడు అలాగనే లోపల ఏమవుతుందంటే ఈ రాగద్వేషాలు అనేటువంటిది ఓహో తిప్పుతూ ఉంది మనల్ని రాగద్వేషాది సంకుల బాగా ఆలోచించండి ఎప్పుడైతే తిప్పుతూ ఉందో ఈ తిరగలి వల్ల ఈ తిరుగుడు వల్ల సత్యం కనపడట్లేదు అసత్యాలే రంగురంగులుగా కనిపిస్తుంది అదే సత్యంగా కనిపిస్తుంది స్వకాలే సత్యవద్భాతి ఇదంతా సత్యంగా కనిపిస్తుంది కానీ ఆగిపోతే సత్యం బయటపడుతుంది తిరిగే ఫ్యాన్కి ఎన్ని రెక్కలు మీరు గమనించండి చెప్పండి నాకు తిరిగే ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఎందుకు ఒక అగరపుల్ ఉంది కదా దాన్ని వెలిగించిన తర్వాత వెలుగుతుంది కదా దాన్ని ఇలా లా అంటుంటే ఓ ఎన్నో పుల్లలు అలా ఊగుతున్నట్టుంటాయి ఎందుకని తిరుగుతూ ఉన్నంతకాలం చలనం ఉన్నంతకాలం గతి ఉన్నంతకాలం విభిన్నాలుగా కనిపిస్తుంది గతి లేకపోతే ఒకటే అందుకనే చాలామంది తిడుతుంటారు వీడు గతి లేనివాడరా గతి లేనివాడని గతి లేనివాడంటే అర్థం ఏంటి హాయిగా ఉన్నాడని ఏ రాగద్వేషాలు లేకుండా గతున్నోడికి అన్ని రాగద్వేషాలు చూడండి ఆలోచించండి మామూలుగా నాకేంటండి నా పెళ్ళ ఉందండి నా భర్తున్నారండి నా కొడుకులు ఉన్నారండి నా ఇల్లు డబ్బు అన్నీ ఉన్నాయి వీడి గతున్నోడికి అన్నీ ఉన్నాయి పట్టి పీడించడానికి గతి లేనోడికి ఏమీ లేదు పీడించడానికి హాయిగా ఉన్నాడు అలా నిరంజన్ హాయిగా ఉన్నాడు వాడు గతి ఇబ్బందులు గతి లేనివాడు అంటే ఏమనర్థం చలనం లేనటువంటి ఆగరుపుల్ల అగరవత్తి కాల్చినటువంటి అగరవత్తిని మీరు చూస్తే ఆ నిప్పు కణిక ఓ ఇరవై ముప్పై కణికల్లా కనిపిస్తుంది కానీ బాగా చూడండి ఒకటే అలాగనే ప్రకృతి తిరుగుతూ ఉంది కనుక విభిన్నాలుగా కనిపిస్తుంది ద్వంద్వాలుగా కనిపిస్తుంది ఇది నిశ్చలమైనప్పుడు ఏకహా సత్యం సత్యం ఏకం ఒకటే ఇది ఏకమై ఉంది అది విభిన్నాలుగా కనిపిస్తుంది అవునా స్వామీజీ మరి ఇన్ని రకాలుగా ఎందుకండి ఇలా కనిపించాలి ఇన్ని రకాలు ఎందుకు కనిపించాలి కారణం ఏంటంటే నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నా అంటే ఏమిటి అక్కడ అజ్ఞానం ఆహా ఎలా వచ్చిందండి అజ్ఞానం తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం ముందేమన్నారు చూడండి స్వకాలే భాతి ప్రభోదే సతి అసద్భవేత్ అక్కడ సత్యాన్ని పరోక్షంగా మనకు పరిచయం చేశారు ఇక్కడ ఏమన్నారు యావన్న జ్ఞాయతే బ్రహ్మా అది తెలుసుకునేంతవరకు అంటే జ్ఞప్తి స్వరూపమై చిద్రూపమైనటువంటి పరమాత్మ అంటే సత్యాన్ని ముందు శ్లోకంలో ఇప్పుడేంటి చైతన్యం చిత్ బాగా చూడండి ఇక్కడ బాగా శంకర్లు ఒక మాట అంటారు ఎందుకు తెలుసా నీకు ఆ సత్యం తెలియట్లేదు ఇవన్నీ అసత్యాలుగా విభిన్నాలుగా కనపడడానికి కారణం సత్యం కనపడకపోవడం ఎందుకు కనపడట్లేదు తెలుసా సత్యం నాన్న ఒకడు నది ఒడ్డున అలాగా వాకింగ్కి వెళ్ళాడు ఉదయాన్నే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు వాకింగ్కి వెళుతున్నాడు సరే నిద్రపట్టలేదు వాకింగ్కి వెళ్తున్నాడు అలాంత దూరంలో ఇంత వెండి ముద్ద కనిపించింది వాడికి ఇంత వెండి ముద్ద వెండి ప్లేట్ లాగా ఇంత దగ్గ మెరుస్తుంది అబ్బా వెండి దొరికింది ఇప్పుడు రేటు కూడా చాలా బాగానే ఉంది ఎంతో కొంత ముందు పని అవుతుంది అనుకుని అక్కడ పరిగెట్టాడు పరిగెట్టి చూస్తే ఏంటది శుక్తికా ముత్యపు చిప్ప బాగా చూడండి మీరు ఒక్కటి ఈ ఉపమానం మనం బాగా గ్రహిస్తే అందరూ ఏమంటారంటే ముత్యపు చిప్ప మీద వెండి కనిపిస్తుంది ఎందుకని అజ్ఞానం వల్ల కాదు అక్కడ ఏమైంది తెలుసండి ముత్యపు చిప్ప చీకట్లో వెండిగా కనపడదే చీకట్లో వెండిగా కనిపి అసలు అది కనపడినే కనపడదు చూడండి ముత్యపు చిప్ప ఎలా ఉంటుంది తెలుసండి లోపల వెండి ప్యూర్ వైట్ కాదు డల్ వైట్ ప్యూర్ వైట్ కాదు ఆ వెండి రంగు ముత్యపు చిప్ప లోపల అలాగే ఉంటుంది వెండి రంగులో ఉంటుంది అందుకనే ప్యూర్ వైటే ప్రకాశిస్తుంది చీకట్లో కూడా డల్ వైట్ ప్రకాశించదు బాగా చూడండి ఆ ముత్యపు చిప్ప చీకట్లో అయితే వెండిలా మనం చూసే అవకాశం లేదు అసలు ఏది కనపడదు ఎందుకు మనకు ఆ భ్రమ కలిగింది ఉండేది ముత్యపు చిప్ప దాన్ని వెండిగా ఎందుకు అనుకున్నాను సూర్యరశ్మి దాని మీద పడ్డం వల్ల ప్రకాశించింది అనమాట కళ్ళకి తడుక్కుమనింది అందుకనే వెండనేటువంటి అనేటువంటి భ్రమ వచ్చేసింది మనకు అర్థమైందా ఇక్కడ ఈ ఉపమానంలో ఆ అంశాన్ని తీసుకురావాలి అలాగనే ఈ ప్రపంచంలో విభిన్నత లేదు బాగా ఆలోచించండి విభిన్నతలన్నీ ఇందులోనే వీడు నాకు ఇష్టడు వీడు అయిష్టడు ఎందువల్ల ఇక్కడే ఇది నాకు చాలా ఇష్టం ఇది నాకు పెద్ద ఇష్టం లేదండి ఇది ఇక్కడే ఎందుకని లడ్డు నాకు చాలా ఇష్టం అండి కానీ షుగర్ వచ్చిందండి లడ్డూ కొద్దండి అసలు కాకరక అంటే పిచ్చిక్కిపోయేవాడిని నేను అసలు దాన్ని అసలు ఇంటికి తెస్తేనే రొస అండి కానీ రోజు ఒక గ్లాస్ తాగమంటున్నారండి తాగుతున్నారండి ఇష్టమైంది దొరకట్లేదు అయిష్టమైంది ఇష్టమైంది వచ్చిపడింది ఇప్పుడు అది చేయకపోతే తప్పదు ఈ ఇష్టాయిష్టాలు ఇష్టానిష్టోపత్తిషు నిత్యం సమచిత్తత్వం సాధక స్థితిలో దాన్ని ఆ రకంగా చెప్పారు సిద్ధావస్థలో ఇష్టము లేదు ఇష్టము లేదు సాధకుడి స్థితిలో ఇష్టము ఉంటుంది అనిష్టము ఉంటుందయ్యా దాని నువ్వు సమత్వంగా చూసుకుంటూ వెళ్ళగలగాలి సిద్ధావస్థలో ఇష్టానిష్టాలు రెండూ కూడా నమే ద్వేష న ప్రియ కాబట్టి ఇక్కడ ఈ ముత్యపు చిప్పలో వెండి కనపడడానికి ఆ సూర్యరశ్మి అందులో పడింది అలాగనే ఇక్కడ కూడా బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఏమైందండి నేను నేనుగా నిద్రలో ఉన్నప్పుడు అసలు ముత్యపు చిప్ప లేదు సూర్యరశ్మి లేదు దాన్ని వెండిగా చూడట్లేదు ఏమీ లేదు నేను హాయిగా ఉన్నాను ఎప్పుడూ ఈ భ్రమలన్నీ కలిగాయి బాగా అర్థం చేసుకోండి మనసు అనేది మేలుకుంది మనోబుద్ధులు అంతఃకరణ మనోబుద్ధులు రెండు మేలుకున్నాయి ఆ మేల్కొన్న మనోబుద్ధులు ఏం చేశా తెలుసండి బాగా ఆలోచించండి అది జడం మనసు బుద్ధి జడం వాటికేమీ స్ఫూర్తి చైతన్యం ఏమీ లేదు కానీ దానికి ప్రకాశం ఎవరికి తెలుసా ఆత్మదే నాదే ప్రకాశం నా ప్రకాశాన్ని నా సత్యా నా సత్తాస్ఫూర్తిని అవి తీసుకుని అవేం చేశాయి లేనివి ఉత్పత్తి చేస్తున్నాయి లేనివన్నీ చూపిస్తున్నాయి ఇంకోటి ఏం చేసిందో ఉన్న నన్ను కనుమరుగు చేస్తుంది లేనివి నా దాని మీద ఆరోపించుకుని దానివైపుకి తిప్పేస్తుంది అలాగనే వెండి లేదు ముత్యపు చిప్ప మీద అది ముత్యపు చిప్ప కానీ ఆ ముత్యపు చిప్ప మీద పడ్డ సూర్యరశ్మి మనకు భ్రమ కలిగించింది బాగా ఆలోచించండి ఇక్కడ అయితే సూర్యరశ్మి వల్లే స్వామిజీ కన్ఫ్యూజన్ సూర్యుడిని తీసిపాడేస్తే ఊరి పిచ్చివాడ అసలు సూర్యుడంటే ఎవరు ప్రకాశాన్నిచ్చి అన్నిటి చీకటిని పోంగొట్టి అన్నిటి యొక్క యథార్థాన్ని చూపించేవాడు అన్నిటి యొక్క యథార్థాన్ని చూపించేవాడు సూర్యుడు కదా మరి ఆ సూర్యుడు తప్పు చేస్తాడా లేదు అతను ప్రకాశాన్ని ఇచ్చాడు దానికంతే అది ప్రకాశం పుచ్చుకుంది సూర్యరశ్మిని పుచ్చుకుంది అది వెండిలా కనిపించింది అయితే స్వామిజీ పొరపాటు ముత్తిపు చిప్పదా చిచ్చి కాదు సూర్యుడిది కాదంటున్నారు ముత్తిపు చిప్పది కాదంటున్నారు మరి నాకు వెండెందుకు కనిపించింది దగ్గరికి వెళితే అక్కడ ఎలా కనిపిస్తుంది ముత్తిపు చిప్ప అంటే దగ్గరకు వచ్చి దాన్ని నిశితంగా పరిశీలించకపోవడం అనే తప్పు ఎవరిది ముత్తిపు చిప్పది కాదు సూర్యరశ్మిది కాదు ఎవరిదది మనది కాబట్టి పొరపాటు మనలో ఉంది అందుకనే దయానంద స్వామీజీ అంటారు మా గురువుగారు యు ఆర్ ది ప్రాబ్లం యు ఆర్ ది సొల్యూషన్ సమస్య నీ లోపలుంది బయట వెతక్కు దానికి పరిష్కారం నిన్ను మొదలుపెట్టు సమస్య ఇక్కడుంది ఇక్కడి నుంచి మొదలుపెట్టు ఇక్కడి నుంచి లోపలికెళ్ళు కశ్చిద్ధీర ఆవృత్త ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్ ఎవడైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడో వాడు అంతర్ముఖుడై నిజాన్ని తెలుసుకునేదానికి నిజ బోధ పొందడానికి సత్యదృష్టిని కలిగించుకునేదానికి అంతర్ముఖుడై ఇలా ప్రయాణం చేయాలి ఇలా ప్రయాణం చేశాడా బహిర్ముఖుడయ్యాడా ఉపనిషత్ అంటుంది లలితా సహస్రనామం అంటుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గనిలయా త్రిస్థ త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా రామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్తీ యజమానస్వరూపిణీ లలిత ఉపనిషత్ స్వరూపమది విష్ణు సహస్రనామ ఉపనిషత్ సిద్ధాంతం అది ఏది తత్వాన్ని సత్యాన్ని విడిచిపెట్టి మాట్లాడదని భారతీయ వాంగ్మయాలు మాట్లాడితే అది భారతీయ వాంగ్మయం అవ్వదు ఎవడో అది ఈస్ట్రన్ వెస్ట్రన్ ఫిలాసఫీ అవ్వాలి కానీ అది ఈస్ట్రన్ ఫిలాసఫీ అవ్వదు భారతీయ వాంగ్మయం కానే కాదు ఎందుకంటే ఈ వాంగ్మయాలన్నీ కూడా ఎక్కడికి వెళుతుంది గోచరమైన పరమాత్మ దగ్గరికి వెళుతుంది అంతే కాబట్టి ఇక్కడ ముత్యపు చిప్పలో వెండి లేదు దానికి ప్రకాశాన్నిచ్చినటువంటి సూర్యుల్లోనూ ఆ భ్రమ లేదు స్పష్టంగా ఉంది ఆ ప్రకాశం ఎందుకని సూర్యరశ్మి వల్లనే కదా అన్నీ కనిపిస్తున్నాయి మనకు అన్ని సత్యాలన్నీ కనిపించే సూర్యరశ్మి వల్ల వాడు ముత్తిపు చిప్పులో కావాలని వెండిని పెట్టడు కదా వాడి ప్రకాశంతో వాడి కిరణాలతోటి కాబట్టి సూర్యుల్లోనూ లోపం లేదు ముత్తిపు చిప్పులోనూ లేదు ఎందులో ఉన్నది చూసేవాడిలో ఉంది బ్రహ్మ కాబట్టి ఇక్కడంటారు సత్యం జగద్భాతి ఎప్పటివరకయ్యా ఈ ఈ జగత్తు కనిపిస్తుంది బాగా ఆలోచించండి యావన్న జ్ఞాయతే బ్రహ్మా నువ్వు దగ్గరకెళ్ళి నిజ పదార్థాన్ని ముట్టుకొని దాన్ని చూసేంత వరకు ఈ జగత్తుని కనిపిస్తూనే ఉంటుంది సత్యంగా సత్యాన్ని తెలుసుకునేంత వరకు అసత్యాలే కనిపిస్తూ ఉంటాయి ఓ దొంగని పట్టుకుని పోలీస్ ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టాడు వాడు అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు బాగా ఆలోచించండి అయితే ఒక ఆయన అడిగారు మరి బ్రహ్మ ఎక్కడున్నాడండి ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోమంటున్నారు ఇవన్నీ అసత్యాలు అంటున్నారు బరే బ్రహ్మ ఎక్కడున్నాడు సత్యం అందులోనే ఉన్నాడు అంటే సత్యం ఒక దగ్గర అసత్యం ఒక దగ్గర లేదండి బాగా ఆలోచించండి అసత్యాలకి ఉనికి లేదు ఈ జగత్తుకి అది దేని మీద ఆధారపడింది సత్యస్వరూపమైన పరమాత్మ అంది ఆధారపడింది కాబట్టి ఏమైంది ఇక్కడ అసత్యమైన జగత్తు సత్యమైన పరమాత్మను మాయ వల్ల అజ్ఞానం వల్ల కప్పి ఉంచింది కాబట్టి సత్యము అక్కడే ఉంది అసత్యము అక్కడే ఉంది కానీ ఏమైపోయిందనంటే సదస వివేకం కోల్పోయి మనం అసత్యాన్నే సత్యంగా భావించి బ్రతుకుతున్నాం సత్యాన్ని కనపడనివ్వకుండా అసత్యాలే కనిపించేలాగా అది చేసింది ముత్యపు చిప్పని కనపడనివ్వకుండా విండే అనిపించేలా చేసింది ఏమిటి మన అవివేకం మన అజ్ఞానం ముత్యపు చిప్పది కాదు బాగా ఆలోచించండి సూర్యరశ్మిది కాదు మన అది కాబట్టి ఇక్కడ కూడా తావత్ సత్యం జగద్భాతి ఎంతవరకు ఈ జగత్తు కనిపిస్తుంది అసత్యమైనటువంటి సృష్టి సంసారం కనిపిస్తుంది అంటే యావన్న జ్ఞాయతే బ్రహ్మా సత్యాన్ని తెలుసుకునేంతవరకు రెండు ఒకటే దగ్గర ఉన్నాయండి ఓ దొంగని పట్టుకున్నాడు పోలీసు ఇంట్రాగేట్ చేస్తున్నాడు అసత్యాలు చెబుతూ ఉన్నాడు పోలీసుకి తెలుసు సత్యం ఎక్కడుంది వాళ్ళలోనే ఉంది అసత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాడి నుండే వస్తున్నాయి అసత్యాలు ఎందుకు చెబుతున్నాడు తప్పించుకునేదానికి బాగా ఆలోచించింది మనం కూడా అసత్యాలనే చూస్తున్నాము అసత్యంలో బ్రతుకుతున్నామంటే తప్పించుకునేదానికే ప్రయత్నం చేస్తున్నాం తప్పించుకుంటే అక్కడ ఏదైనా పోలీసు కళ్ళు కప్పి దొంగ తప్పించుకోవచ్చేమో కానీ ఈ మాయ కళ్ళు కప్పి మనం మటుకు తప్పించుకోలేము ఎందుకని దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా నువ్వు ఎంత ఫూల్వో అది మహాఫూల్ నువ్వెంత ఈడియట్వో అది మహా ఈడియట్ ఎందుకని మహామాయా ప్రయచ్చసి చేతాంసి బలాదాకృష్య ఎటువంటి వ్యక్తినైనా సరే లాగి మడతెట్టిందులో పెట్టేయగలదది ఒకవేళ వెళుతున్నాడు అంటే అలా అర్థమైందండి అది ఈ ఈ మాయకు ఉండేటువంటి స్వభావం కాబట్టి అసత్యంలోనే బ్రతికి అలా ఉండేసి చచ్చిపోతామండి ఎందుకండి ఈ సాధన ఇదంతా పో నాకే ఉండి ఇబ్బంది ఏంటి అలానే హాయిగా ఉండేసి అండి అలానే చచ్చిపోతామండి ఇది ఎందుకండి ఇవంత కష్టం అనిపిస్తుంది పిచ్చివాడా అసత్యాలు చాలా ఉంటాయి ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి పట్టుకోవడం కష్టం సత్యం ఒకటే దాన్ని పట్టుకోవడమే సులభం మనకేమనిపిస్తుంది అసత్యాలే బాగున్నాయి సత్యం కష్టం అనిపిస్తుంది సులభమైందేమో కష్టం అనిపిస్తుందా కష్టాలేమో సులభంగా అనిపిస్తున్నాయా మాయ అంటే ఏంటండి ఇదేనండి కాబట్టి ఇక్కడ శంకరులు అంటారు ఆ సత్యాన్ని తెలుసుకోవడమే అసత్యం పోతుందయ్యా మరి ఈ దొంగ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు కొడుతున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు కొడుతున్నాడు పోలీసు అబద్ధం చెప్తున్నాడు ఇలా ఒక పాయింట్ వచ్చింది ఈ దొంగ అనుకున్నాడు మనం నిజం చెప్పకపోతే మనల్ని ఊరుకునేలా లేడు వదిలిపెట్టాడు అని ఆఖరికి దండం పెట్టాడు సార్ నిజమండి నిజం చెప్తున్నానండి బాగా ఆలోచించండి ఇక్కడ ఒక ఫీలింగ్ తీసుకోండి అబద్ధాలు చెప్పేటప్పుడు దొంగ యొక్క మనస్సు పరాధీనంగా ఉంటుంది నిజం చెప్పేటప్పుడు దొంగ మనస్సు పరాధీనత ఉండదు సార్ ఇంతవరకు పక్కన పెట్టేయండి అబద్ధాలు చెప్పాను ఇప్పుడు నిజం చెప్తున్నాను వాడి గొంతు కూడా మారిపోతుంది చూడండి కాబట్టి సత్యం యొక్క వాణి నిష్కర్షగా ఉంటుంది స్వాధీనమై ఉంటుంది పరాధీనతతో ఉండదు అసత్యం యొక్క వాణి పరాధీనతతో ఉంటుంది నిష్కర్షత ఉండదు సోత్కర్షం ఉంటుంది పరోత్కర్ష ఉంటుంది పరాధీనమై ఉంటుంది కాబట్టి దొంగ అబద్ధాలు చెప్తున్న చెప్పు సార్ సార్ అలాగే సార్ అంటుంటాడు కానీ నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు సార్ ఇంక మీకు నిజం కావాలి అంతే కదా చేశానండి నేనే వెళ్ళానండి నేను దొంగలించానండి వాడు మాట్లాడే మాటలో మారిపోతుంది ఎందుకని నిజం వచ్చేటప్పుడు మనిషి స్వతంత్రుడైపోతాడు అబద్ధంలో మనిషి పరతంత్రుడై ఉంటాడు కాబట్టి ఇక్కడ భావం అర్థం చేసుకోండి నువ్వు ఈ అబద్ధపు సృష్టిలో బ్రతుకుతున్నావు ఇది నిజం అనుకుని పరాధీనుడివై ఉండవలసిందే నువ్వు సత్యమైన ఆత్మచైతిని దగ్గరికి వెళ్ళావు ఆ సత్యాన్ని గ్రహించావు స్వతంత్రుడివే స్వాధీనమై ఉంటావు స్వరూపమే ప్రకాశిస్తావు నీకు పరాధీనత ఉండదు కాబట్టి ఇక్కడ శంకర్లు ఈ సత్యం ఏమిటి తెలుసా సర్వాధిష్టానమద్వయం ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ స్వామీజీ బాగుంది అసలు ఈ ప్రపంచమే అబద్ధం ఉండేది సత్యం పరమాత్మ కరెక్ట్ ఇప్పుడు నాకు అర్థమైంది వాడిని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచమంతా పోతుందా ఎస్ ఈ ప్రపంచమంతా ఏమైపోతుంది ఏమైపోదు నీ బుద్ధిలో మార్పు వస్తుంది వెండి కనిపించిందా ఇందాక ఇప్పుడు వెండిపోయింది బాగా ఆలోచించింది ఏం ఉండిపోయింది ఏదైతే ముందున్నదో అదే ఉంది మరి వెండి అది నీ ఊహ నీ భ్రమ వెండి ఇక్కడ పుట్టింది ఇక్కడి నుంచి పోయింది ముత్యపు చిప్పు అక్కడుంది అది అక్కడే ఉంటుంది అది పోదు రాదు ఉండేది అదే అలాగనే సత్యమైనటువంటి పరమాత్మ ఎప్పుడూ స్థిరమై ఉంటుంది శాశ్వతమై ఉంటుంది అసత్యమైనటువంటి జగత్తు ఏదైతే ఇలా కనిపిస్తుందో ఇదం 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 అనేటువంటి ఎద్దది ఇదంతయా గృహ్యతే తత్సర్వం ఈ జగత్తంతా కూడా విభిన్నాలుగా కనిపించే జగత్తంతా కూడా పోతుంది ఎందుకని ఇక్కడ కనిపిస్తుంది ఒక ఆయన అడిగారు అంత శ్రుడుగా ఎలా చెప్తున్నారండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈవిడ నా భార్య అని అన్నారు అనుకోండి అసలు ఆ భార్య అనేది ఎక్కడుందండి ఆవిడ బొర్రకాయ మీద ఏమన్నా ఇక్కడ ఏమన్నా నెత్తి మీద ఏమన్నా పెళ్లి రోజు స్టాంపు గుద్దాడా అప్పారావు పెళ్ళాం అని ఏమన్నా గుద్దారా ఏ అప్పారావు బిక్కిన అప్పారావు తొక్కిన అప్పారావు ఏమన్నా గుద్దేరా అక్కడ లేదు బయటికి తీసుకెళ్ళారు ఎక్కడికో వెళ్ళింది అనుకోండి వీడు వెళ్ళి కూడా నీకు తెలుసా ఇవిడెవరు నా పెళ్ళం నువ్వు చెప్పుకోవాలో అడిగేది లేదు ఎందుకని రాసి పెట్టలేదు బాగా ఆలోచించండి ఇది నా భార్య ఎక్కడ బయట స్త్రీయే ఉంది కానీ నా భార్య అంటున్నావే అది ఇక్కడ అది స్త్రీయే అదొక స్త్రీ పిండం ఒక దేహం ఉంది పాంచభౌతిక దేహం కానీ నా భార్య అన్నావే అదిక్కడ బాగా ఆలోచించండి అందుకనే బాగా ఆలోచించండి హిందూ సంస్కృతిలో ప్రతి అడుగు కూడా ప్రతి క్రియ కూడా ఒక అర్థవంతమైంది తాళి కడతాం ఆ రోజు ఎందుకని బంధం మొదలైందని ఇంక ఇక్కడ నుంచి బంధం మొదలైంది బంధం కట్టామని అంటే బంధం ఆ బంధం వెళ్ళిపోతుంది ఎప్పుడూ వీడు వెళ్ళిపోగానే వీడిని తీసేసి తీసుకెళ్ళి వీడిని గుప్పిడు బూడి చేసి వచ్చిన తర్వాత ఈవిడికి ఏం చేస్తారు ఆ తాళి తీస్తారు ఎందుకని కర్మబంధం ప్రహాస్యసి ఈ బంధం లేదమ్మా ఎందుకని నా భార్య అనుకునేవాడు పోయాడు ఇంకా ఇంకా నీకేమీ లేదు ఫినిష్ బాగా ఆలోచించండి ఇదంతా నాది ఈ సంసారం నాది అనేటువంటి కర్మలు పోగు చేసుకున్న జీవుడున్నాడే వాడు ఎప్పుడైతే పోయాడో ఈ కర్మలు ఏమీ లేవి ఇంకంతే బంధం పోయింది వాడున్నంత వరకు వేలాడవలసిందేది కష్టము నష్టము ఇష్టమో పష్టము తష్టమో వేలాడుతూ ఉంటుంది వాడు పోగానే ఇది పోయింది ఎంత గొప్ప సంస్కృతి అండి ఇది తాళికి అర్థం ఆ జీవత్వం అది మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంఠే బద్ధనామి జీవన హేతు అది కడుతున్నాను ఎవడంటున్నాడా మాట ఆ తాళి కట్టించుకునే ఆవిడికి కాదది కట్టేవాడు అంటున్నాడు మమ జీవన హేతునా కంఠే బద్నామి నా జీవనానికి హేతు అది ఆ మాంగల్యతంతో అది నీకు కడుతున్నాను నేను పోగానే నేను ఉన్నంత వరకు ఉంచుకోసమే నా జీవన హేతు అది ఎంత అర్థమండి మన సంస్కృతిలో నేను పోయానా నేనే లేనప్పుడు ఇంకా నా జీవన వాళ్ళ కాడు నన్ను తీసుకెళ్ళి అక్కడ కలిపేస్తే కాబట్టి అప్పుడు తీసేయి ఇప్పుడు మొన్న టీవీలో పెద్ద డిస్కషన్ ఆడవాళ్ళందరూ మొగుడు బతుకున్న తాళు ఉంచుకోవాలంటారా ఎంత చిరాగ్గా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది పనులు చేసేటప్పుడు ఇవన్నీ కూడాను అది అంత స్థాయికి ఎదిగాం మనం అంటే బతి వాడు బతుకున్నప్పుడే తీసి పడేసి అని విధమని చెప్పడం అనమాట ఏం తిట్టక్కర్లేదు మొగుని అనక్కర్లేదు బాగా చిరాగ్గా ఉందండి అని తీసి పక్కనట్టండి వాడిని కూడా పూతికి పులతో తీసి అవతల పాడేసినట్టే వాడు బతుకున్న సత్యని శవంతో సమాన్యం ఎందుకని మమ జీవన హేతునా కంఠే బద్నామి ఎంత సంస్కృతిలో ఒక అర్థం ఉంది చూడండి ఎంత భావం అక్కడ స్ఫురిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ జీవుడు ఉన్నంత వరకు ఆ జీవత్వం ఉన్నంత వరకు సత్యం కనపడదు యావన్న జ్ఞాయతే బ్రహ్మ ఆ సత్యం కనిపించిన తర్వాత ఈ సృష్టి లేదు ఈ సంసారం లేదు ఈ జగత్తు లేదు నానాత్వంగా కనిపించే జగత్తు లేదు బాగా ఆలోచించింది స్వామీజీ అయితే ఈ సృష్టి ఇన్ని రూపాలుగా ఉంది కదా మరి బ్రహ్మ ఎన్ని రూపాలుగా ఉన్నాడు అద్వయం సర్వాధిష్టానం అద్వయం ఒక్కటేనండి ఒక్కటేన్ని రూపాలుగా కనిపిస్తుందే మనకు ఏం స్వామీజీ మీరు మరీను ఏం నీకు డౌటా చాలా డౌట్ అండి ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి బుద్భుదానీ వారిణి ఏమి ఎక్సలెంట్ ఉపమానం అండి ఏమండి ఇన్ని రూపాలుగా ఉంది కదా ఈ సృష్టి కొండలు గుట్టలు చెట్లు పుట్టలు మనుషులు ఇన్ని రూపాలుగా ఉన్నాయి కదా మరి ఇన్ని రూపాలకి ఇన్ని భేదాలకి సత్యం ఒక్కటేనా పరమాత్ముడినా ఆ సత్యమైన పరమాత్ముడు ఒక్కడేనా అధిష్టానం చూడండి ఇక్కడ ఆధారం అని వాడలేదే అధిష్టానం అన్నారు అధిష్టానం అంటే ఏంటి దట్ విచ్ ఈజ్ ద కాస్ ఫర్ దిస్ ఎంటైర్ క్రియేషన్ అండ్ దట్ కాస్ వితౌట్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్ ఇట్ రిఫ్లెక్ట్స్ దిస్ క్రియేషన్ అంటే ఆ పరమాత్మ ఈ సృష్టికి ఆధారం అని అనుకుంటున్నాం కానీ అధిష్టాన శబ్దం ఎలాంటి తెలుసండి అధిష్టానం అంటే అర్థం ఏమంటారంటే అది ఏ మార్పు చెందకుండా ఇన్ని రకాల మార్పులతో కూడుకున్న ప్రకృతికి ఆధారంగా ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ అధిష్టానం ఆధారం అనుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వాచ్ దానికి ఆధారం నా చెయ్యి నాకు చేతులు నొప్పిచ్చింది ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఆ వాచ్కి ఆధారం ఏంటి బల్ల ఇప్పుడు ఈ బల్లను కూడా ఎవరో తీసుకుపోయారు నాదండి ఇది కావాలండి అని దాన్ని కింద పెట్టారు ఇప్పుడు దీనికి ఆధారం ఏంటి భూమి అలాగా ఆధారం మారిపోతుంది కానీ ఒకసారి అధిష్టానం అన్న తర్వాత అది మారదు బాగా గుర్తుపెట్టుకోండి ఆధారానికి అధిష్టానానికి ఆ వ్యత్యాసం ఉంది ఆధారం నా చెయ్యి ఒకప్పుడు నొప్పిని పక్కన పెట్టాను బళ్ళ మీద పెట్టాను బల్ల నాదని ఎవరో తీసుకుపోయాడు భూమి మీద పెట్టాం ఆధారం మారిపోయింది అలాగనే ఈ సృష్టికి ఒకటి ఇంకొకప్పుడు ఒకటి కాదు ఎప్పటికీ ఆ పరబ్రహ్మే ఎందుకని అసలు సృష్టి అనేది అబద్ధం కల్పితం ఎలాగండి కల్పితం స్వామి అన్ని ఇన్ని రకాలుగా ఉన్నాయి వాడు ఒక్కడే అంటున్నారు కల్పితం అంటున్నారు ఇక్కడ శంకర్లు అంటారు ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే జగత్ జగతి జగంతి నపుంసకలింగం అన్నమాట జగత్ శబ్దం బాగా ఆలోచించండి అందుకనే బ్రహ్మ శబ్దం కూడా నపుంసకంగా పెట్టారు బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి జగత్తు నపుంసకం కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ నుండి అది నపుంసకం సంస్కృతంలో మన వాళ్ళు పెట్టినప్పుడు చాలా బుర్ర దగ్గర పెట్టుకుని ఇది అలాంటి పండితులు ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టారు పదాలని జగత్తు నపుంసకలింగం బ్రహ్మ పుల్లింగం లేదు జగత్తు నపుంసకలింగం బ్రహ్మ స్త్రీలింగం కాదు జగత్తు నపుంసకలింగం అయితే బ్రహ్మ నపుంసకలింగం నపుంసకం అంటే ఏంటంటామంటే బాగా ఆలోచించండి దాని పదాన్ని విచారణ చేస్తేనే అర్థమైపోతుంది పుంస శబ్దం అంటే ఏంటి తెలుసండి పుంస శబ్దానికి అర్థం పుంస శబ్దానికి అర్థం ఏం చెప్పండి పుంస శబ్దానికి అర్థం పురుష పురుష శబ్దం పుంస శబ్దం బాగా ఆలోచించండి స్త్రీ పుంస ఇది లింగాలను సూచిస్తుంది పుంసత్వం అనేటువంటిది స్త్రీ కంటే కూడా శక్తివంతమైంది బాగా ఆలోచించండి ఆ పుంస శబ్దం స్త్రీకి కౌంటర్ అవ్వచ్చు స్త్రీ పురుషుడు అవ్వచ్చు కానీ నపుంసకత్వానికి కౌంటర్ ఏది చెప్పండి ఇంకో ఆల్టర్నేటివ్ చెప్పండి స్త్రీకి ఆల్టర్నేటివ్ పురుషుడు పురుషుడికి ఆల్టర్నేటివ్ స్త్రీ కానీ నపుంసకత్వానికి ఆల్టర్నేటివ్ ఏంటి ఏది లేదు రెండవది లేనటువంటి శబ్దం నపుంసక శబ్దం అందుకనే లింగంలో బ్రహ్మ పదార్థాన్ని పెట్టారు అక్కడ సంస్కృతులు అంటే బ్రహ్మకు ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదయ్యా అని అదే బ్రహ్మగారు మగవాడు అనుకోండి వెంటనే వస్తుంది ఏ ఏంటిని గొప్ప కుచ అలాగంటుంది అదే బ్రహ్మని స్త్రీగా పెట్టారనుకోండి ఆ పరమాత్మని వీడు నేను లేకపోతే నువ్వేం చేస్తావు కానీ ఎప్పుడైతే నపుంసక శబ్దంలో పెట్టారో బ్రహ్మపదాన్ని దానికి కౌంటరే లేదు ఇంక అసలు కాబట్టి జగత్తు కూడా ఆ బ్రహ్మ ఎందు ఉపాదానమైంది కదా ఆదేయమైంది కదా ఈ జగత్తు కూడా ఎలా ఉంటుంది నపుంసకలింగమే అందుకనే జగంతి పులూరల్లో వాడారు పులూరంటే బహువచనం అంటే రకరకాలుగా కనిపిస్తుంది కదా దృశ్యమానమైనటువంటి జగత్తు ఇది దీని ఉపాదానం ఏం తెలుసా పరమాత్మ అందుకనే ఇక్కడ బాగా ఆలోచించండి అనంత శబ్దాన్ని బోధిస్తుంది ఈ శ్లోకం ఎలాగా సర్గస్థితి లయాన్ యాంతి బుద్భుదానివ వారిని బాగా ఆలోచించండి ఈ సృష్టి పుట్టింది అంటే జగత్తు ఉత్పత్తి అయింది స్థితి పొందుతుంది పడిపోతుంది ఇది ఎక్కడ పుట్టింది దేని మీద స్థితి పొందుతుంది చివరికి ఎందులో కలిసిపోతుంది బాగా ఆలోచించింది ఎక్కడో పుట్టి ఎక్కడో స్థితి చెంది ఎక్కడో ప్రళయం అయిపోయింది అనుకోండి పరమాత్మ దానికి అధిష్టానం అని చెప్పుకో ఇది పరమాత్మ ఎందే పుట్టింది పరమాత్మ మీదనే స్థితి పొందుతుంది చివరికి పరమాత్మలోనే పడిపోతుంది అందుకనే సర్గస్థితి యాంతి ఈ నానా రకాలుగా కనిపించే జగత్తుందే జగత్ అంటేనే అర్థం మీకు చెప్పాను కదా జ అంటే పుట్టుట గం దాతు గ అంటే పోవుట అంటే పుట్టడానికి పోవడానికి మధ్యలో ఉండుట ఒకటి ఉంది కదా పుట్టుట ఉండుట పోవుట ఈ మూడు క్రియలు ఎక్కడ జరుగుతున్నాయి ఒకే అధిష్టానం మీద ఎలా ఏమండి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పండి నేను చెప్పక్కర్లేదు ఇక్కడంటారు బుద్భుదానివ వారిని ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి అలలు కనిపిస్తున్నాయి ఒడ్డున నురగలు కనిపిస్తుంది బుడగలు కనిపిస్తాయి బాగా ఆలోచించండి ఈ అల ఈ సముద్రంలో పుట్టిందా లేకపోతే అలానే ఉండిపోయిందాం ఆనాదిగా అలానే ఉందా పుట్టింది ఒక కాలంలో ఇలా ఎగిసి ఎగిసి పడుతుంది అబ్బా అదిగోండి అలా అలా వచ్చిందండి అలొస్తుంది అలొస్తుందండి అంటాడు వచ్చిన అలా ఒడ్డుకు రాగానే కొట్టుకొని పోతుంది ఇప్పుడు ఒక్క ప్రశ్న ఈ అల ఎక్కడ పుట్టింది సముద్రంలో బాగా ఆలోచించండి ఈ అల దేని మీద బ్రతుకుతుంది కాదండి అలా సముద్రంలో పుట్టింది కానీ మా ఇంటి దగ్గర వచ్చి అలా తేలుతుందండి ఇది కుదరదు ఎక్కడ పుట్టిన అలా అక్కడే తేలుతూ ఉంటుంది ఆడుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది చివరికి అలా ఎక్కడ కలిసిపోతుంది ఎన్ని అలలు పుడుతున్నాయో సముద్రం ఉన్నప్పటి నుంచి పుడుతూనే ఉన్నాయి ఆడుతూనే ఉంది కలిసిపోతూనే ఉంది అలాగనే సృష్టిలో పుడుతూనే ఉంటాయి ఆడుతూనే ఉంటుంది స్థితి పొందుతుంది లయమైపోతుంది సృష్టి స్థితి లయం జరిగిపోతూ ఉంటుంది కానీ సముద్రం పుట్టడం కానీ నశించడం కానీ ఏమనుందా లేదు కాబట్టి అలకి ఆధారం ఏంటి సముద్రం బాగా ఆలోచించండి ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం అలకి ఆధారం సముద్రం కానీ అధిష్టాన శబ్దం వాడకూడదు సుమి అధిష్టానం అంటే ఏం తెలుసా సముద్రానికి కూడా కారణం ఏంటి జలం అలని ముట్టుకోండి మీ చేతికి ఏం తగులుతుంది నీళ్లు ఇటువైపు చేత్తోటి అల లేకుండా ఉట్టి సముద్రాన్ని ముట్టుకోండి అప్పుడు ఏం తగులుతుంది నీరు దీని నాకండి ఉప్పు దీని నాకండి అదే ఉప్పు అంటే అలలో ఉండేది నీరే అలలు లేకుండా ప్రశాంతంగా కనిపించే సముద్రము కూడా నీరే శ్రద్ధగా వినండి కాబట్టి అలకు సముద్రానికి రెండుటికి ఏమిటి ఆధారమే అధిష్టానం ఏంటి నీరు కానీ బాగా వినండి ఆ నీటికే సముద్రము అని పేరు పెట్టుకున్నాం ఆ సముద్రంలోనే ఒక ముక్క ఇలా ఎగిరిపడ్డప్పుడు అలా అని పెట్టుకున్నాం నిజానికి అధిష్టానం ఏంటి జలం అది సముద్రము కాదు అలా కాదు ఇక్కడ కూడా ఈ ఉపమానం జాగ్రత్తగా వ్యాపకం చేయండి ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం పరమేశ్వరుడు అయ్యో మహావిష్ణువేనండి నారాయణ ఏ వేతి ఇదగం సర్వం అధశ్చ నారాయణ శ్రీకృష్ణుడు సముద్రం లాంటి వాడన్నాడు పరమాత్మ సముద్రం లాంటి వాడన్నాడు గుర్తుపెట్టుకోండి మనం అందులో ఎగిసిపడే కెరటా లాంటి వాళ్ళని జీవుళ్ళం రకరకాల జీవులని గుర్తుపెట్టుకోండి పరమాత్మ సముద్రమైతే మనం అలలమైతే అసలు ఈ సముద్రానికి అలలకి అధిష్టానమైన జలం ఎవరు అది గుర్తుపెట్టుకోండి అందుకనే ఒక అడిగాడని చాలా మంచి ప్రశ్న మీకు ఎవరికీ రాదు ఏ ఉండి స్వామీజీ మీరు శివుణ్ణి పూజిస్తున్నారు కదా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు కదా నేను అలా ఆ శివుడు సముద్రం కానీ ఆ శివుడు అలా ఉండిపోవట్లేదు వాడు కళ్ళు మూసుకున్నాడు కదా దేని మీద వాడి అధిష్టానం మీద వాడు సత్యం మీద ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది దేవుడు అనేది సముద్రం అయితే జీవుడు అనేది అలా అయితే జీవత్వము అబద్ధమే దైవత్వము అబద్ధమే ఉండేదేమిటి సత్యం మాత్రమే కరెక్ట్ అది సముద్రం కూడా అబద్ధమే అక్కడ ఉండేదేంటి ఏంటి జలమే నీరే గుర్తుపెట్టుకోండి చూడండి బాగా సముద్రం సముద్రం అంటున్నాం దేని సముద్రం అంటున్నారు అంటే లెక్క పెట్టలేనంత వ్యాపించి ఉన్నటువంటి నీళ్ళని సముద్రం అంటున్నారు కొలత పెట్టగలిగినంత పలానా చోట పుట్టింది పలానా చోట ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో ఈ ఊరిలోకి వెళుతుంది దాని నది అంటున్నారు దాన్ని మనం కొలత పెట్టగలిగి దాని ఆద్యంతాలు కనిపెట్టగలిగితే దాని నది అంటున్నావు సముద్రం అంటే ఆది అంతం కనిపెట్టలేము కొలత పెట్టలేము కాబట్టి సముద్రం అంటున్నారు కానీ ఆ సముద్రానికి అధిష్టానం ఏంటి నీరు కానీ ఒక్క మాట ఎప్పుడైనా నీళ్ళని అడగండి నీళ్ళు నీళ్ళు నువ్వు సముద్రం ఎప్పుడైపోయావు ఆ నీళ్ళంటుంది నేను సముద్రంగా అయిపోలేదు నేను నీళ్ళనే నీళ్ళు నీళ్ళు నువ్వు సముద్రంగా అయిపోయే అవుపోలేదు కానీ అలలు ఎప్పుడయ్యా విచ్చిధార అలలు కూడా అవ్వలేదు అలా కాదు నీ నీరే అందుకనే పరమాత్మ సత్యం అంటే అధిష్టానం అంటే అతను మార్పు చెందడు సముద్రము అలా ఇవన్నీ కేవలం పరిణామాలు కల్పన కల్పన కనుక క్షణకాలం కూడా ఉండదు పోతుంది సత్యమైన నీరు నాశనం చెందదు కాబట్టి ఏ విధంగా సముద్రంలోనూ నీరు వ్యాపించింది అలలోనూ నీరు వ్యాపించింది ఆ సముద్రపు ఒడ్డున వచ్చినటువంటి నురగలోనూ నీరు వ్యాపించింది బుడగల్లోనూ నీరు వ్యాపించింది కదా బుడగని ముట్టుకున్న నీరే నురగని ముట్టుకున్నా నీరే అలని ముట్టుకున్నా నీరే సముద్రాన్ని ముట్టుకున్నా నీరే అలాగని ఇక్కడంటారు శంకరులు సమస్త సృష్టిలో మనిషిని ముట్టుకున్న పరమాత్ముడే పశువుని ముట్టుకున్న పరమాత్ముడే జడాన్ని ముట్టుకున్న పరమాత్ముడే చేతనాన్ని ముట్టుకున్న పరమాత్ముడే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అది ఇక్కడ మీరు చెప్పినట్టు మొదట సత్యాన్ని విచారణ చేయించారు మొట్టమొదటి శ్లోకం ఐదో శ్లోకంలో ఆరో శ్లోకంలో స్వకాలే సత్యవద్భాతి రెండో శ్లోకంలో యావన్న జ్ఞాయతే బ్రహ్మ జ్ఞానం మూడో శ్లోకంలో అనంతం అంతటా వ్యాపించి ఉంది అది కాబట్టి మూడు శ్లోకాలు వరుసగా సత్యం జ్ఞానం అనంతం ఇప్పుడు దేని గురించి చెప్పాలి ఇంకోటేంటి మిగిలింది బ్రహ్మ అది ఇంకో గుణం కాదది బ్రహ్మ అనేది స్వరూపం దాని యొక్క భావమే సత్యం జ్ఞానం అనంతం అనేది కాబట్టి ఇప్పుడు బ్రహ్మ పదార్థాన్ని విడమరిచి మనకు చెప్తున్నారనమాట ఎలా అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనందరికీ కరెక్టేనండి ఈ బ్రహ్మ సత్యం కదా ఎన్ని రూపాలుగా ఎలా కనిపిస్తుందండి బ్రహ్మ సత్యమై అది ఒకటిగానే కనపడాలి కదా ఒకటిగానే ఉండాలి కదా మళ్ళీ ఒక అనుమానం మనకు వస్తుంది కరెక్టేనండి బ్రహ్మే కరెక్టే ఇంకా మీరు అన్నది నాకు ఇంకా బుద్ధిలో వేరేం ఆలోచన రావట్లేదు స్వామి ఓకే ఒప్పేసుకుంటున్నాను ఎక్సలెంట్ ఒక్కటే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఎలా కనిపిస్తుంది ఇన్ని పరిణామాలు ఎలా కలుగుతున్నాయి ఇన్ని క్రియలు ఎలా కలుగుతున్నాయి అదే అదే కారణం అక్కడ ఎలా కలుగుతున్నాయి రేపు చెప్తాను